వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆర్య అను ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. ఆర్య ముందుగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఆర్యను చూసిన రాణి బావొచ్చేశారు అని అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆర్య కూడా ఏమీ అర్థం కాకుండా అలానే నిలబడిపోతాడు. ఇక రాణి దగ్గరికి వచ్చి, వచ్చారా బావా, వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను బావా, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను బావా అని పిలుస్తూ ఉంటుంది. అలా పిలవడంతో అందరికీ ఏమీ అర్థం కాక ఎగ్జైటింగ్గా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న మాన్సి, నీరజ్, శారదాదేవి. ఇక ఆ తర్వాత మాన్సి ఇలా అంటూ ఉంటుంది, మామిలా, అంతకుముందు రాజనందిని ఏమన్నా బ్రోయిలను బావా అని పిలిచేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకు శారదాదేవి ఏం మాట్లాడాలో అర్థం కాక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. మాన్సి అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏమి మాట్లాడాలో తెలియక అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. తను ఆర్యను బావా అని పిలువ ఏంటి, అలా బావా అని పిలుస్తుంది ఏంటి, మళ్ళీ కొత్త పిలుపు అని ఏమీ అర్థం కాక అక్కడే లోపలికి రాకుండా అక్కడే బయట గుమ్మం దగ్గరే నిల్చొని అలానే చూస్తూ ఉంటుంది. ఆర్య కూడా ఏమీ అర్థం కాక అలా షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక రాణి మాత్రం, బావా వచ్చేసారా బావా, మీకోసమే ఎదురు చూస్తున్నాను బావా అని పిలుస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.